ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి మాట్లాడడం ఇంతకంటే విడ్డూరమైనటువంటిది, ఇంతకంటే దుర్మార్గంగా అంటే పట్టపగలు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం. అంటే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పచ్చి అబద్ధాలు ఆడిన ప్రభుత్వం ఇంకోటి ఏదైనా చరిత్రలో ఉందనైతే నేను అనుకోవడం లేదు. అంటే అబద్ధాల పునాదుల మీదనే ఇవాళ బీజేపీ ప్రభుత్వం బతుకుతా ఉంది. అందుకే అది భారతీయ జనతా పార్టీ కాదు, అది భారతీయ జూటా పార్టీ అని చెప్పి ఇలా అందరు కూడా పిలుస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీలు, అవే వాట్సాప్ లో అన్ని ఫేక్ న్యూస్లు అబద్ధాలు ప్రచారం చేయడం. సరే వాట్సాప్ లోనే ఫేక్ చెప్పిందేమో అనుకుంటే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఫేక్ న్యూసే చెప్తుంది. పార్లమెంట్ సాక్షిగా కూడా పచ్చి అబద్ధాలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే గిట్టదు, దళితులంటే పట్టదు, మైనార్టీల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఏ విషయం వీళ్ళు ఏది అడిగినా నో డాటా అవైలబుల్, నో డాటా అవైలబుల్ అని చెప్పడం బీజేపీకి ఒక అలవాటుగా మారింది. ఈ కరోనా వల్ల దేశంలో ఎంతమంది చనిపోయింది అంటే నో డాటా అవైలబుల్. ఈ దేశంలో ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయంటే నో డాటా అవైలబుల్. ఈ దేశంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయిందంటే నో డాటా అవైలబుల్. చివరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినాయంటే కూడా నో డాటా అవైలబుల్. ఇది నో డాటా అవైలబుల్ గవర్నమెంట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం నడుపుతున్నారా లేదా అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా? మీరు అబద్ధాలు మానండి, ఇప్పటికైనా ప్రజల నిజమైన అభ్యుదయం కోసం పనిచేయండి అని చెప్పి మేము డిమాండ్.